గత 15 సంవత్సరాలకు పైగా కానాపురం పట్టణంలోని పేదలు పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్లు కావాలని పోరాడుతూనే ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని హామీ ఇచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్న పేదవాడి సొంతింటి కల ఇప్పటికీ నెరవేరలేదని ఆందోళన చేసినప్పుడల్లా అధికారులు హడావుడి చేసి అప్లికేషన్లు తీసుకుంటూ పక్కన పెడుతున్నారు తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని సిపిఐఎంఎల్ ప్రజాపంద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి నంది రామయ్య అన్నారు. నేడు డబుల్ బెడ్రూమ్ల వద్ద సిపిఐఎంఎల్ ప్రజాపంద ఆధ్వర్యంలో పేదలతో సమావేశం పెట్టుకుందామంటే కూడా అవకాశం ఇవ్వకుండా, కనీసం నిరసనలు కూడా తెలపనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారన్నారు. ఇకనైనా అధికారులు తక్షణమే స్పందించి పేదల అప్లికేషన్లు తీసుకున్న అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని, లేని ఎడల ప్రజలు తీసుకునే నిర్ణయాలు అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ బాధ్యత వహిస్తారని తెలిపారు. డబుల్ బెడ్రూమ్లు కావాలని గత 15 సంవత్సరాలుగా సిపిఎంఎల్ ప్రజాబంధ ఆధ్వర్యంలో పేదలు అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నారు. అనేక దశల వారి పోరాటాల ఫలితంగా ఇక్కడ 110 ఎకరాల భూమిని సాధించుకోవడం జరిగింది. ఇవాళ డబుల్ బెడ్రూములు 400 పూర్తి చేసినప్పటికీ కూడా సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ ఆ పంపిణీ చేయడం లేదు. అట్లా ప్రతిసారి ఆందోళన చేసినప్పుడల్లా మేము సర్వేలు చేస్తూ ఉన్నాం, మేము త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా పేదలను విస్మరించడమే, పేదల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పేసి ఇవాళ అర్థమవుతూ ఉన్నది. మరి ఇవాళ డబుల్ బెడ్రూమ్కు ఇస్తామని చెప్పింది ప్రభుత్వం, హామీ ఇచ్చింది ప్రభుత్వం, ఇవాళ కట్టినటువంటి బెడ్రూమ్లను ఎందుకు పంపిణీ చేయట్లేదో ఇవాళ స్పష్టంగా తెలియాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది, ఈ నిర్మల్ జిల్లా కలెక్టర్ పైన ఉన్నది, స్థానిక ఎమ్మెల్యే పైన ఉన్నది, ప్రభుత్వ అధికారుల పైన ఉన్నదని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ప్రభుత్వం మీనమీషా లెక్క పెడతా ఉన్నది. ఇది ఓటు బ్యాంక్గా ఉపయోగించుకోవడానికి ఆరాట పడుతుంది తప్ప నిజంగా పేదల సంక్షేమం గురించి ఆలోచించినట్లయితే ఎప్పుడో ఇది పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మేము అనేక దశల వారి పోరాటాలు చేశాం, ఈ భూమి కోసం జైలు కూడా పోయి రావడం జరిగింది. ఇవాళ ఈ భూమి పోరాటం సాధించడం వల్ల ఇక్కడ డబుల్ బెడ్రూమ్లతో పాటు అనేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక ఆఫీసులు కూడా ఇక్కడ స్థలం కేటాయించబడ్డది. మరి ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు? రాష్ట్రంలోనే 110 ఎకరాలు దొరికిన స్థలము, ఇవాళ ఇళ్ల స్థలాల కోసం దొరికిన స్థలము, ఇది ఒకటే రాష్ట్రంలోనే. మరి ఇలాంటి చోట మంచి అన్ని అవైలబుల్ ఉన్నటువంటి చోట ఇవాళ ఎందుకు పంపిణీ జరగట్లేదంటే దీనికి రాజకీయ గ్రహణం పట్టుకుందనేది స్పష్టంగా అర్థమవుతున్నది. ఇప్పటికైనా పేదల యొక్క బాధల్ని దృష్టిలో పెట్టుకొని పేదలు ఏమడుగుతున్నారు? ఇవాళ రాజ్యాంగం కల్పించినటువంటి మాకు కూడు నీడ, ఈ నీడను అడుగుతున్నారు. ఆ నీడను కల్పిస్తామని చెప్పేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పాలకులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఈ పేదల బాధను అర్థం చేసుకోండి, వెంటనే డబుల్ బెడ్రూమ్ల పంపిణీకి శ్రీకారం చుట్టండి అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవాళ నిన్న మొన్నటి నుంచి కూడా ఇవాళ పేదలు 15 సంవత్సరాలుగా విసిగి వేసారినటువంటి వాళ్ళ బాధను ఆపుకోలేక, వాళ్ళ యొక్క కష్టాలని ఎవరికి చెప్పుకోవాలో తెలియక, చివరికి వాళ్ళకు ఉండడానికి కిరాయి కట్టలేక, సొంతింటి కల నెరవేరలేక, కిరాయి కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సందర్భంలోనే వాళ్ళు ఇక్కడికి రావడం అనేది జరిగింది. పేదల పైన కేసులు పెడతామని చెప్పేసి పోలీసు అధికారులు అంటున్నారు. మేము పోలీసు అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళు 15 ఏళ్ళు నుంచి కొట్లాడి ఇవాళ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయకపోతే వాళ్ళు నిరసనగా వచ్చారే తప్ప వాళ్ళు కావాలని చేస్తున్నటువంటిది కాదు. ఇది ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం అనేటువంటిది కూడా దృష్టి పెట్టుకొని అలాంటి కేసులు, తప్పుడు కేసులు ఏమైనా ఉంటే అవిటి వెతేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్లు కావాలని అడిగేటువంటి పేదల పైన ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు నిర్బంధం ప్రయోగిస్తున్నారు. ఈ నిర్బంధం కూడా సరికాదు పేదల పట్ల అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా కొనసాగితే రాబోయే కాలంలో దశల వారీగా ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి అనివార్యమైతే తెలియజేస్తా ఉన్నాం. మరి పాలకులకు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కానీ లేదా జిల్లా కలెక్టర్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు 20 తారీఖు వరకు ఈ మొత్తం ఇప్పటికే ఎంక్వైరీ చేసుకున్నారు, ప్రతి వాడ ఎంక్వైరీ చేశారు. మరి 20 తారీఖు వరకు కనుక మీరు ఈ డబుల్ బెడ్రూమ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టకపోతే తర్వాత జరిగేటువంటి పేదలు ఏదైతే వారి నిర్ణయాలు, పేదల నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలన్నిటికీ కూడా ఇవాళ ప్రభుత్వమే, ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాపాలన తరఫున తెలియజేస్తా ఉన్నాం. రెంటు ఉంటే ఇల్లు ఊలిపోయినా పట్టించుకున్న వాళ్ళు లేరు. బజార్లో ఉన్న బట్టలు వేయని, తిండితో బియ్యంతో సహా వేయని, బజార్లో ఉంటే ఎంసీ గంగాధర్ని నాయన బయట వండుకుంటున్నాను, సామాన్ పోయింది అంత పోయిందంటే పాపము చోటు ఇచ్చింది. ఇప్పుడు మా పరిస్థితి ఇలా అలాగున్నది. మాకు జాగా కావాలంటే, మాకు లేటు మాకు ఇస్తానే తలాలు కావాలని అడుగుతున్నాం అంతే. చోటు అన్న కూలీలు పని చేసుకున్నా కూడా అలా పడుతుంది అంతే. మాకు ఆస్తులు ఇవ్వమంటాం, అంత ఆస్తులు ఇవ్వమని అడుగుతలేము. అయితే ఇప్పుడు ఇప్పటికైనా కానీ ఇస్తుందేమో అంటే ఈ వాయిదా ఆ వాయిదా పెడుతుంది.
ఆరు మెట్ల ఏడు మెట్ల తీసుకున్న అప్లికేషన్ ఇది వరకు పత్తకు లేవు. మరి ఇస్తారా? మరి పొరలను పట్టుకొని నా కిరాయిలు కట్టలేక వస్తామా? ఇంత ఇంత నీళ్ళు వచ్చినాయి ఇంటల్లకు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజాపంద ఖానాపూర్ పట్టణ నాయకులు గోరేబాయ్, మున్వర్, వర్మ, నరసయ్య, మున్ని, శంకర్, లక్ష్మి, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.